హంసవాహనం పై దుర్గా మల్లేశ్వర స్వామి మరికాసిపట్లో హంసవాహనం పై ఊరేగనున్నారు. ఆ వివరాలు మా ప్రతినిధి హరీష్ అక్కడి నుంచే లైవ్ లో అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. దసరా శర నవరాత్రి మహోత్సవాలు మరికాసేపట్లో వైభవంగా ముగినన్న ఇప్పటికే అధికారికంగా చూసుకుంటే కనుక ఇంద్రకీలాద్రిపై జరిగినటువంటి పూర్ణాహుతి కార్యక్రమంతో దసరా శర నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. అయితే మరికాసేపట్లో జరిగేటువంటి తపోత్సవ కార్యక్రమంతో దసరా శర నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగినాయి. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అధికారులు పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు సంబంధించినటువంటి ఉత్సవ మూర్తులను ఇంద్రకీలాద్రిపై నుండి కిందకు తీసుకొచ్చేందుకు అధికారులు ఊరేగింపుతో భారీ ఊరేగింపు మరికాసేపట్లో ప్రారంభంగా ఉన్నది. ఇందుకు సంబంధించి మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో విజయవాడను రాజధానిగా ప్రకటించిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి పండగ కావడంతో అధికారి యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. దాదాపుగా 4000 మంది పైచిలుకు పోలీసులు దసరా శరణవరాత్రి ఉత్సవాలకు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా సిటీ అవుట్స్కర్ట్స్ సంబంధించి ఇతర జిల్లాలకు వచ్చినటువంటి పోలీసులు కావడం ఈసారి చెప్పుకోదగ్గ విషయం. విజయవాడ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్నటువంటి పోలీసులు మాత్రం ఈ ఉత్సవాలకి పూర్తిగా దూరంగా ఉంచారు. విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి అవాంఛనీయమైన సంఘటనలు క్రైమ్ని అరికట్టే కార్యక్రమంలో భాగంగా నూతనంగా అధికారం చేపట్టినటువంటి పోలీస్ కమిషనర్ ఏబి వెంకటేశ్వర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా ఇతర జిల్లాలు విశాఖ, అదేవిధంగా గుంటూరు, పశ్చిమ గోదావరి ఇటు ఈ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీసులతో ప్రత్యేకమైనటువంటి బందోబస్తు నిర్వహిస్తున్నారు. భారీగా తరలి వస్తున్నటువంటి భవానీలతో ఇప్పటికే గత 4 రోజులుగా భారీగా దుర్గమ్మ దర్శనానికి బారులు తీరారు. అన్నపూర్ణదేవి అలంకారంలో ఒకరోజే దాదాపుగా 1 లక్ష మంది వరకు ఆ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. అయితే ఆ తర్వాత నుంచి కూడా భక్తుల సంఖ్య ఏమాత్రం కూడా తగ్గలేరు. భారీగా భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా ఇప్పటికీ కూడా ఓవైపు వర్షం కురుస్తుంది, ఇంకోవైపు క్యూలైన్లో భక్తులు పూర్తిగా తడిచిపోయారు. దసరా శరణవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా భారీగా తడిచిపోయినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో ప్రారంభం కావనటువంటి తెప్పోత్సవం దుర్గా మల్లేశ్వర స్వామి వారి తెప్పోత్సవం కృష్ణానదిలో సాగనుంది. కృష్ణానది కృష్ణమ్మవారు, మరోవైపు దుర్గమ్మవారు, వీరిద్దరూ కూడా ఆడపడుచులు అక్కచెల్లెళ్ళు అవుతారని చెప్పి పురాణాల్లో చెబుతున్నటువంటి నేపథ్యంలో అమ్మవారు ఉగ్రస్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మవారు ఆవిడ శాంత స్వరూపిణిగా మారి రాజరాజేశ్వరి దేవి అవతారంలో ఉన్నటువంటి ఈ రోజున, అంటే ఈ రోజున రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్న మహిషాసురమర్దిని దేవి అలంకారంలో ఆగ్రహ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు శాంతించి రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నటువంటి ఈ రోజున జరుగుతున్నటువంటి తెప్పోత్సవ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇటు తెప్పోత్సవానికి మాత్రం పూర్తిగా ఆంక్షలు విధించారు. ఎవరిని కూడా అనుమతి ఉంచడం లేదు. కేవలం 2000 మంది వీఐపీలకు మాత్రమే ఈ తెప్పోత్సవాన్ని పరిమితం చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వర్షం కురిసింది. అయినప్పటికీ కూడా ఇప్పటికే వరుణుడు కూడా కొంత శాంతి ఇచ్చినటువంటి నేపథ్యంలో కృష్ణమ్మవారి తెప్పోత్సవానికి ఎటువంటి ఆటంకం లేకుండా అధికారులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే వాతావరణంలో మాత్రం ఎటువంటి మార్పులు వచ్చినా, ఎటువంటి వర్షం కానీ ఇటు ఎదురు గాలి వచ్చినప్పటికీ కూడా ఇటు తెప్పోత్సవాన్ని కుదించేందుకు అధికారులు మరోవైపు వైదిక కమిటీతో చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే వైదిక కమిటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రౌండ్లు కృష్ణానదిలో 3 రౌండ్లు వేసి తీరాల్సిందేనని చెప్పి ఆ వైదిక కమిటీ స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం తెప్పోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. దాదాపుగా కేవలం తెప్పోత్సవానికే 2500 మంది పోలీసుల్ని అధికారులు మోహరించారు. ఎందుకంటే ఇది ఎగువన ఉన్నటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఇంద్ర కేలాద్రి నుండి కూడా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకురావాలి. ఊరేగింపుగా తీసుకొచ్చిన తర్వాత కింద తెప్పోత్సవంలో ఊరేగింపు మరి కాసేపట్లో ప్రారంభమైంది. దీనికి సంబంధించి మాత్రం అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పరితోష్.